కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. నన్ను జాగ్రత్తగా మాట్లాడమంటానికి పోలీసు వాడికి దమ్ము చాలలేదు బాబు. నువ్వెంత ఏమిటి రావుతున్నావు? లేకపోతే ఏమిటి మమ్మీ, రిక్షా వాళ్ళని కూడా మర్చిపోయి తల్లి అని మీరు మర్చిపోలేదురా? మీకు లోక జ్ఞానం తెలియని రోజు నుంచే అతను మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటున్నాడురా. ఉంటే ఉండలేవండి, మా ఇంట్లో పని వాడినే మాట్లాడము. రిక్షా వాడికి ఎంత చదివిస్తారేమిటి? ఎక్కడమ్మా, అసలే లోక జ్ఞానం లేని దాన్ని. మీరు ఇప్పుడేగా వచ్చారు, ఇక నేర్చుకుంటాను. ఇదిగో సంధ్య, పెద్దవాళ్ళలా ఎదిరించకూడదు. యు డోంట్ నో ఎనీథింగ్ పోరా సోడా బట్టి కళ్ళ తలడ నువ్వు ఈ ఇంటి అల్లుడు అయ్యేసరికి కోడళ్ళమైన మా పరువే పోయింది. ఏమి కెత్తి? అవునే, ఎంత తొందరగా ఈ మురికొంపుల నుంచి బయటపడితే అంత మంచిది. పదండి పోదాం. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలేని అత్త గుణవంతురాలు అని ఎవడు చెప్పాడో గాని ఆల్ ఇండియా లెవెల్లో చెప్పాడమ్మా. నీ బాధ చూస్తా ఉంటే బిడ్డల్ని కంటావు గాని రాతల్ని కళ్ళేవు కష్టాలు. నా జీవితం ఒక ప్రవాహం, అది ఎటు తీసుకెళ్తే అటు కొట్టుకుపోతున్నాను. ఇవి కూడా తీసుకోండి. ఏమండి ఏమండి, ఈ పట్టు చీరలు నేను కీర్తి తీసుకుంటా. తీసుకోండి. ఏమండి ఏమండి, ఈ నెక్లెస్ బాగుంది కదా. బాగుంటే తీసుకో. ఇది నాకు, ఇది సంధ్యకి. యు షుడ్ గివ్ వన్ టు మై వైఫ్ ఆల్సో. నెక్లెస్ బిల్ 40,000, చీరల బిల్ 12,000, మొత్తం 52,000 అయింది శేషన్ రావు గారు. మాకు చెబుతావు ఏమిటయ్యా? అల్లుళ్ళు ఇద్దరు అక్కడే ఉన్నారు, వాళ్ళని అడుగు బిల్లు. అదేమిటి అల్లుళ్ళు, మోహన్ చీకేసిన తాటి గింజల్లా పెట్టారు. పెళ్ళయ్యే వరకు ఆడపిల్ల ఖర్చు తండ్రి భరిస్తాడు, పెళ్ళయ్యాక మొగుడు భరించాలి. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది మావయ్య? అందుకే ప్రేమించేటప్పుడే స్టాండర్డ్ చూసుకోవాలి. పెళ్ళానికి చీర అలాగా కొనిపెట్టలేని వాడు మొగుడు కాదు, మోడు. అనాథలతో పాటు అడుగుతారే మీరు, పెళ్ళాలి రాణులాగా ఎలా చూస్తారు? మీ స్థాయిలోనే చూస్తారు. పెద్దిల్లు పెద్ద బేరం వస్తుంది అనుకున్నాం గాని కొత్తళ్ళు ఇంత బేవరసగాళ్ళు అనుకోలేదు. బాధగా ఉందా బాబు? కాస్త ఈ కషాయాన్ని కడుపులో పోసుకోండి నాన్న. ఫాదర్, పెద్దవాళ్ళ ముందు చిన్నవాళ్ళు మందలా తాగుతారు, ఈ మాత్రం కూడా నుట్టు వండుకున్నావునా? నాకన్నీ నోయేరా. ఓ ఇక్కడితో హోతి వేధవా, తీసుకోండి బాబు. పెద్దవాళ్లకు తెలియకుండా సిగరెట్లు తాగే రోజులు 1960లోనే పోయాయి, పెద్దవాళ్లకు చాటుగా మందు తాగే రోజులు 1980లోనే పోయాయి. తాగించండి నాన్న, లాగించండి. తాగారా? కూర్చోండి. ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తాను. ఏమిటది? మీ అమ్మగారు సేవా సదనం పెట్టిన స్థలం విస్తీర్ణం ఎంత తెలీదు. పసివాళ్ళు మీకేం తెలుస్తుంది పాపం? 20 ఎకరాలు నాన్న. ఇప్పుడక్కడ ఒక్కొక్క ఎకరం 10 లక్షల విలువ చేస్తుంది, అంటే టోటల్ గా 2 కోట్లన్నమాట. మీ ముగ్గురికి 3 వాటాలు వేస్తే ఒక్కొక్కరికి 66,66,666 రూపాయలు వస్తుందమ్మా. అమ్మా, ఎందుకమ్మా బెంగ? ఎంత చంపుకుందామన్నా, మమ్మకారం చోటలేదు విటర్. అత్తగారింటికి వెళ్ళిన పిల్లలు అక్కడే ఎందుకు ఉంటారమ్మా, తిరిగి వచ్చేస్తారు. నాకు నమ్మకం లేదు గౌరీ, వాళ్ళు తల్లిదండ్రుల ఆదర్శానికి కట్టుబడలేదు. అదిగోనమ్మా వచ్చేశారు. అర్జెంట్ గా మీతో ఓ విషయం మాట్లాడి వెళదామని వచ్చాం మమ్మీ. ఏమిటా విషయం? రాత్రి మావయ్య మేమందరం కూర్చుని
ఫ్యూచర్ గురించి ఆలోచించాం. ఎవరి ఫ్యూచర్? మా ఫ్యూచర్. మీకే కష్టం వచ్చింది, ఏ నష్టం రాబోతోంది? మా వారు పసివారిగా ఉన్నప్పుడు జరిగిపోయిన నష్టాన్ని ఇప్పుడు భర్తీ చేయాలని. అంటే? అంటే ఏముంది అత్తయ్య, ఆనాడు మీ ఆదర్శానికి పోయి 20 ఎకరాల పొలంలో సదనం పెట్టారు కదా, అంచేత ఈ ఇంటితో కలిపి 2 ఎకరాలు సదనం కింద ఉంచి మిగతా 18 ఎకరాలు మీ ముగ్గురు పిల్లలకి 3 ఆర్లు పంచితే ఎలా ఉంటుంది అని. ఇదేనా మీ ఫ్యూచర్ ఆలోచన? అవును. ఇంతదాకా నా బిడ్డలు దూరంగా వెళ్లిపోయినందుకు ఏడుస్తున్నాను, ఇప్పుడు మీరు తిరిగి వచ్చినందుకు ఏడుస్తున్నాను రా. ఇన్ని సంవత్సరాలుగా కొన్ని వందల మంది అభాగ్యులకు బ్రతుకు తెరువైన ఆలయాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా? ఏమా, మీరు 3 ముళ్ళు వేయించుకున్నది అనాథల్ని 3 ముక్కలు చేయడానికా? లేదు మమ్మీ, ఆస్తి పంచకపోతే మా మామగారు కాపురానికి రానే ఉన్నారు. ఎదిరిస్తే తనతో పాటు నన్ను కొడతారు. కొడుకులు కోడళ్లతో ఇల్లు కలకల్లాడాలంటే వెంటనే ఆస్తి పంపకాలకి అంగీకరించండి. అక్కర్లేదు, వెళ్ళిపోండి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? వరసకు నీకైన వాణ్ణి, జాలిపడి నీ తండ్రిని చంపకుండా వదిలిన వాణ్ణి. మీరు ఫ్యూచర్ ప్లాన్ వదులుకోకపోతే మీ తండ్రులకు ఫ్యూచర్ లేకుండా చేయగలవాణ్ణి. అవమానాన్ని భరించలేను, మన పొలం మనకు రాసిస్తారా లేదా? అమ్మ ఇష్టపట్టలేదుగా. అమ్మకు భయపడేవాడివి, నా మెళ్ళ ఈ తాళెందుకు కట్టావు? ఇక నీకు నాకే సంబంధం లేదు. హరి, హరి బాబు, ఈ డొక్క హాస్పిటల్లో ఎందుకు? నేను మంచి హాస్పిటల్లో ఏసీ రూమ్ లో పెట్టి ట్రీట్ చేస్తా పదా. అవును నాన్న, ఇలాంటి చోట ఉంటే పేరు తెలియని కొత్త రోగాలు వస్తాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నా బాబు? దౌర్జన్యం చేయటమే సమస్యలకు పరిష్కార మార్గం అయితే రౌడీలే రాజులవుతారు. వద్దు, వదిలే. ఏ డబ్బుని అధికారం కోసం వాడుకుంటున్నారు, ఏ ఐశ్వర్య అహంకారంతో కలిపి మన చుట్టూ విషవలయాన్ని పన్నుతున్నారు, దాన్ని ఛేదించి భేదించి నీ కన్నీళ్లు తుడుస్తానమ్మా. దుశ్శాసన్ రావు, నీకు ఆనాడే చెప్పాను, ఆశీర్వదించిన చేతులతోనే హతమారుస్తాను అని. ఇది మొదటి హెచ్చరిక, మొదటి పోరాటం కోర్టులో మొదలవుతుంది. ఆల్ ఇండియా లెవెల్ లో పడండి. నా రెక్కలు విరిగిపోయాయి, నేనెక్కడ వాళ్ళలేను, ఏమి చెప్పలేను. అయితే నేను చెబుతున్నాను, ఈ ఆస్తి నాదని ఆ విఠల్ గారు కోర్టుకెళితే ఆ సదనం అల్లుళ్ళదని నేను కొట్లాటకెళ్తాను. మన రౌడీలను పోలీసుల సాయంతో ఆ సదనానికి వెళ్లి అక్కడి అనాథలందరినీ తరిమి కొట్టమని చెప్పండి.